యాభై కేజీల గంజాయి సీజ్ చేశారు సూర్యాపేట జిల్లా నాగారం పోలీస్ సిబ్బంది. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గంజాయి రవాణా అమ్మకాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరియు ఇర్ఫాన్ అనే ఇద్దరు యువకులు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. వీళ్ళు నర్సీపట్నం వెళ్ళి అక్కడ 50 కేజీల గాంజా సేకరించి దాన్ని ముంబై తీసుకెళ్ళి అక్కడ ప్యాకెట్ చేసి అమ్ముదామని ఇంతకుముందు ఖలీల్ షా ఇంతకుముందు 2 సార్లు వచ్చి వేరే వాళ్ళకి పెండ్లింగ్ చేసి వేరే ట్రాన్స్పోర్ట్ చేశాడు. అయితే తనే అమ్ముకుంటే వాళ్ళే వీళ్ళే అమ్ముకుంటే వీళ్ళకి ఎక్కువ లాభం వస్తుందని చెప్పిన ఒక కొత్త ఆలోచనతో ఇర్ఫాన్ అనే వారు అతని దోస్త్ ఫ్రెండ్ని ఇర్ఫాన్ని తీసుకొని ఇద్దరు కలిసి నర్సీపట్నంకి వెళ్ళి అక్కడ 50 కేజీల గాంజా సేకరించి ఇటు విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి అన్నవరం నుంచి బస్సులో హైదరాబాద్ వెళ్తుండగా మనకు మార్గ మధ్యంలో దిగి పోలీస్ చెకింగ్ అవుతుందని చెప్పి మళ్ళీ వాళ్ళు నాగారం సైడ్ వెళ్ళి అక్కడి నుంచి వరంగల్ వైపు వెళ్దామని చెప్పని లేదా హైదరాబాద్ వెళ్దామని చెప్పని ప్లాన్ చేస్తుండగా నాగారంలో వాళ్ళని పట్టుకొని ఈ 50 కేజీల గాంజాని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ పరిశోధనలో ఉంది కేసు. థ్యాంక్ యూ.